టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ పై విచారణ హైకోర్టు విచారించింది. సిఎస్ సోమేష్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కు నోటీసులు జారీ అయ్యాయి. కోర్టు ధిక్కరణ ఆరోపణలపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది కోర్టు. నిందితుల కాల్ డేటాతో పాటు డిజిటల్ రికార్డుల్ని ఇవ్వడం లేదంటోంది ఈడీ. హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం స్పందించడం లేదని ఈడీ ఆరోపించింది. తెలంగాణ సీఎస్ తో పాటు ఎక్సైజ్ డైరెక్టర్ కు కోర్టు ధిక్కరణ కింద శిక్ష విధించాలని కోరింది ఈడీ. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 25కి వాయిదా పడింది.